హలో ఎవ్రీవన్ ఇవాళ శ్రీదేవి కిచెన్లో తయారు చేయబోయే రెసిపీ ఏమిటంటే చేపల పులుసు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే నా స్టైల్లో నేను తయారు చేసిన చేపల పులుసు అన్నమాట అలాగే చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి చేపల పులుసు తయారు చేసుకునే విధానం చూసేయండి చేపలను తెచ్చుకున్న తర్వాత ఇలాగ దానిపై పులుసు ఉంటే తీసేసుకోండి ఆల్రెడీ పులుసు తీసిన చేపలేను అనమాట ఇలా కళ్ళుప్పు వేసుకొని బాగా కడుక్కోవాలన్నమాట రాసేసి గిన్నెకి రాసి చేపల్ని కడుక్కోవాలండి ఇలాగ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ శుభ్రంగా చేప ముక్కలని నీళ్లు వేసి క్లీన్ చేసుకోండి అలాగే నాలా చిన్న గిల్లో కాకుండా కొంచెం పెద్ద గిల్లో వేసి శుభ్రం చేసుకోవాలన్నమాట చూసారా ఎంత చక్కగా చేప ముక్కలు క్లీన్ అయిపోయాయో అలాగే ఈ పొట్ట ముక్క అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి ఇప్పుడు మనం చేపలకి రుచికి సరిపడా అయితే నానబెట్టుకోవాలన్నమాట పులుపుకు సరిపడా నానబెట్టుకోండి మీరు ఎంత పులుపు తింటారనేది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ధనియాలు ఖచ్చితంగా వేయాలండి చేపల పులుసులో ఇప్పుడు చిన్న కట్ చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి అలాగే రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు టమాటోలు అనమాట నాలా చిన్న మిక్సీ గిన్నెలో అయితే వేసి ఆడకండి నాకు ఈ మిక్సీ గిన్నె అయితే సరిపోలేదన్నమాట నేను మళ్ళీ ఒక పెద్ద మిక్సీ జార్లోకి ఇవి వేసుకొని మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ అయితే తయారు చేసుకున్నానండి చూసారా ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు మెంతులు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు అనమాట అలాగే ఆ కుల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచి ఎర్రగా వచ్చే విధంగా వేపుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై అయిన దానిలో తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసి పచ్చివాసన లేకుండా బాగా ఇలా ఎర్రగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా పసుపు అలాగే కారం అన్నమాట ఎక్కువగా కారం నాన్ వెజ్ కర్రీస్లోకి ఎక్కువ పడుతుందండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అయితే వేసుకోండి నేను మూడు టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా కారం కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు చేప ముక్కలని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి ఎప్పుడైనా సరే చేపల పులుసు పెట్టినప్పుడు కొంచెం పెద్ద లో అయితే వండండి కొంచెం ఖాళీగా అయితే ఉంటుందన్నమాట ముక్కలు విడిపోవు ఇలాగ అన్ని ముక్కలు ఒక్కొక్కటిగా వేసేసుకోండి అలాగే ఈ అంటే ఎంతమందికి ఇష్టమో తెలుసా కామెంట్ అయితే చేసేయండి అందరూ ఖచ్చితంగా బుర్రపెచ్చి తినని వాళ్ళు ఎవరో ఉండరు ఇప్పుడు ఒక క్లాత్ మసిగుడ్డని తీసుకొని ఇలాగా ప్యాన్ పట్టుకొని పైకి కిందకి కుదుపుతూ ఉండాలండి అలాగా క కుదపడం వల్ల చేప ముక్కలకి మసాలా పడుతుంది అనమాట ఇప్పుడు చింతపండు గుజ్జుని తీసేసుకొని వేసేసి అలాగే మనం అందులో తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి గరిటి పెట్టయితే అస్సలు కలుపకూడదు అనమాట ఇంకా తప్పదు అన్నప్పుడు తప్పించి ఇంక అస్సలు పెట్టన అవసరమే లేదండి ఖచ్చితంగా విడిపోతుంది అనమాట ఇలా క్లాత్తో మనం కొంచెం కదుపుతూ ఉండాలన్నమాట ఇలా మర్ పులుసుని బాగా మరిగించుకుంటే ఎంత బాగా మరిగించుకుంటే అంత బాగా టేస్ట్ అయితే వస్తుందండి ఇలా మరిగేటప్పుడు కొత్తిమీర కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి మరిగేటప్పుడు అయితే ఖచ్చితంగా వేయాలన్నమాట చూసారా పులుసు బాగా కొత్తి కొత్తలాడుతూ ఉడికిపోయిందండి వేడి వేడి అన్నంలో కంటే మన్నాడు తింటే చాలా టేస్ట్ ఉంటుంది